పెక్యులర్ గా ఉంటుంది. నేను కూడా మీ అందరికీ తెలుసు, నేను ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి నేను కూడా ఈ పొజిషన్ కి రావడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలతో. నేను అది ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడా కూడా అవతల పార్టీకి సంబంధించి లాస్ట్ టైం ఉన్న 5 ఇయర్స్ కొంతమంది కొన్ని రకాలుగా వర్క్ చేశారు, కొంతమంది యాజ్ పర్ రూల్ వెళ్లారు, కొంతమంది ఒత్తిడి భరించలేక పనిచేశారు, కొంతమంది ఒత్తిడి లేకపోయినా ప్యాషన్ తో పనిచేశారు. నేను ఈ విషయం ఇలా మాట్లాడుతున్నాను వేరేలా అనుకోవద్దు. నేను ఏం చెప్తున్నానంటే, నేను లాస్ట్ 5 ఇయర్స్ కూడా అంటే బిఫోర్ 2014 to 2019 కూడా నేను చూశాను, అతి దగ్గరగా చూశాను. నేను లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా కూడా నేను చాలా జిల్లాలు తిరిగాను. అందువల్ల కొంత ఎంతమేరకు అడ్మినిస్ట్రేషన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఆ ఒక్క దాని మీదే, ఆ ఒక్క బేస్ మీద చెప్తున్నా. ఇది ఏంటంటే అందరూ కలిసి పని చేసుకుందాం, ఇబ్బందులు ఏం పడద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఒకటేంటంటే గవర్నమెంట్ కి మార్క్ వస్తుంది అంటే కనుక నేను టాలరేట్ చేయలేను. ఆ ఒక్క విషయంలో మీరు నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయాలి, అదొకటే మీకు చెప్తున్నా. గవర్నమెంట్ కి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన పని మనం చేసుకున్నంత వరకు ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. ఆ విషయంలో మీరందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారని, నాతో కలిసి పనిచేసుకున్నామని అందరూ ఒకటే. ఇక్కడ నేను ఏదో మినిస్టర్ అవన్నీ కాదు, నాతో పాటు పనిచేసిన ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన ఎల్పీఓ గారు కానీ మొత్తం చాలా మంది ఇరిగేషన్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరితో కలిసి పనిచేసుకున్నాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళందరికీ నా ఒక సోదరు లాంటి దాన్ని. ఏమో ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చాలా మంది డిపార్ట్మెంట్ లో ఎస్ఐలు సిఐలు ఈ రోజుకి కూడా నన్ను అక్కనే పిలుస్తారు. అంత మంచి రేపు మెయింటైన్ చేసుకున్నాం. అదే రేపు మనకి ఇన్ ఫ్యూచర్ లో యాజ్ ఏ మినిస్టర్ గా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి మనం పరీక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత మనందరం కూడా ఒకసారి రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.